ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర వెలకటలేనిదని తెలంగాణ రాష్ట్రం వచ్చాక కవులను కళాకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవించాడని వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి చెల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. వేములవాడ నృత్య కళానికేతన్ వ్యవస్థాపకులు ఎల్లా పోచెట్టి ఆధ్వర్యంలో జరిగిన కళాకారుల ఆత్మీయ సమావేశానికి లక్ష్మీ నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కవులు కళాకారుల పాత్ర ఎంతో ఉన్నదని, ప్రత్యేక తెలంగాణ వచ్చాక కళాకారులకు పలు ప్రోత్సాహకాలతో పాటు గౌరవ వేతనం ఇచ్చి ప్రోత్సహించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. రాబోయే కాలంలో కూడా కళాకారులను అన్ని రంగాలలో ఆదుకుంటామని, బీఆర్ఎస్ పార్టీకి కళాకారుల మద్దతు ఉండాలని కోరారు. ఈ సందర్భంగా చెల్మడ లక్ష్మీ నరసింహారావును కళాకారులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, బొడ్డురాములు, వరాల దేవయ్యతో పాటు కళాకారులు పాల్గొన్నారు. మీరు తెలంగాణ సాధనలో మీ పాత్ర, కళాకారుల పాత్ర కానీ, మరి విప్లవ గేయాలు పాడిన వారు గాయకుల పాత్ర కానీ, మరి విప్లవ స్ఫూర్తిని మరి ఉత్తేజపరచుకుంటూ వారి స్ఫూర్తిని నిరంతరంగా కొనసాగిస్తూ 13 సంవత్సరాలు నిరంతరంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా గాంధేయ మార్గంలో తెలంగాణ సాధించుకున్నాం. ఇదందరి మీ అందరి పాత్ర, మీ అందరి కళ, దాంతోనే ఇలా ఉద్యమం జీవించి మరి మనం అనుకున్నాం సాధించిన ప్రతి అంశాన్ని కూడా మరి రాష్ట్రాన్ని అంతకుముందు 65 ఏళ్ళు కష్టపడ్డా రాని కాంప్రమైజ్ కానీ, ఎందుకంటే 72లో కూడా తెలంగాణ ఉద్యమంలో 11 మంది ఎంపీలు గెలిపించారు. అప్పుడు ఉన్న చెన్నారెడ్డి గారు ఇందిరాగాంధీ గారికి సరెండర్ అయ్యి ఈ ఉద్యమాన్ని వదిలేసుకొని మరి వారి లాభపడ్డారు తప్పితే తెలంగాణ ఉద్యమకారులకు, ఎంతోమంది చనిపోయిన ఉద్యమకారులు ఎవరు కూడా నిజంగా ఏమి అంటారు. ఇలా ఈ మన ముఖ్యమంత్రి గారు మరి అన్ని రంగాల్లో నైపుణ్యం ఉన్నారు, ఎందుకంటే ఉద్యమకారులు కాబట్టి. ఇలా మీరు కళలో మీకు ఏదైతే నైపుణ్యం ఉందో, మరి నైపుణ్యం నాకు లేదు. ప్రతి మనిషికి కొన్ని రోజుల్లో చేసిన ఏదైనా కార్యక్రమం పట్ల కొన్ని కొన్ని నైపుణ్యాలు వస్తాయి. ఇలా కళా నృత్యం పట్ల కానీ కళా పోషణ పట్ల మీకున్న నైపుణ్యాన్ని మరి ఎవరు కూడా విడదలేని ఈ జన్మ విడదలేని కార్యక్రమం. తప్పకుండా మీరు ఆశించేది పెద్ద పని కాదు. మరి ఇప్పుడే మరి వారు అడిగారు 5 గుంటల భూమి కావాలని. వాస్తవంగా ఈ ప్రాంతానికి నేను కూడా కొత్తనే. మరి నాకు ఒక అవకాశం ఇచ్చారు రావాలి. గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారు మరి 15 సంవత్సరాలు నిరంతరంగా వారి నాన్నగారు చిన్నమనేని రాజేశ్వరరావు గారు వారు చేసిన మరి కార్యక్రమాలు కూడా ఇంకా ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత వాసిగా ఇప్పుడు మా కొండపేట అధ్యక్షులు ఇక్కడనే ఉన్నారు, ఇక్కడనే ముందట ఉన్నారు. మరి వారు కూడా మరి మా ఇంటి ముందరికి వెళ్ళి పోవాలి, తప్పితే కొండపేట పోవాలి. అంటే మా ఇల్లు చూడకుండా వాళ్ళు కళ్ళు మూసుకొని పోలేదు, రోడ్డు పక్కకే ఉన్నాను.